ప్రభుత్వం దగ్గర ఇప్పుడు మీరు అడగండి, వైసీపీ నాయకులు వెంకటగిరికి వస్తే ఒకటే అడగండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటారు, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవంటారు. బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు, సంపూర్ణ మద్యపాన నిషేధం మేము అమలు చేస్తామని ఆయన తీసుకొచ్చిన స్లోగన్ని జగన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు ఏమన్నారు, మేము కూడా మద్యపాన నిషేధం చేస్తామని, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన వ్యక్తులు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్న వ్యక్తులు ఎలాంటి బ్రాండ్స్ ఉన్నాయంటే, భూమ్ అనే బ్రాండ్ అంట, గోల్డెన్ ఆంధ్ర అంట, సుప్రీం అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట. ఇందాక నేను ఒకటే చెప్పా, మద్యం నిషేధిస్తామని చెప్పిన వాళ్ళు మద్యం వల్ల సంపాదించే ఆదాయం 16,500 కోట్ల పైచిలుకు ఆదాయం, ఇన్ని మగ్గాలు నీళ్లతో నిండిపోతుంటే మీరు ఎందుకు ఒక 400-500 కోట్లు ఎందుకు ఇవ్వరు వెంకటగిరికి? కడుపులు తీర్చండి, కష్టాలు తీర్చండి, డబ్బులు లేవని చెప్పకండి. అసలు మద్యం మీద వచ్చే డబ్బు మాకు అవసరం లేదని కదా మీరు చెప్పింది మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి. అందుకని మద్యం మీద వచ్చే డబ్బు రైతులకు ఇవ్వండి, చేనేత కళాకారులకు ఇవ్వండి, చేనేత కుటుంబాలకు ఇవ్వండి, ఆకలి బాధలతో ఉన్న చేనేత కుటుంబాలకు ఇవ్వండి, అదే మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మన సమస్యలని పట్టుకెళ్దాం, మీ సమస్యలను గురించి మాట్లాడదాం, వాళ్ళు ఇవ్వలేని పక్షంలో చేనేత కార్మికులందరూ కలిసి చేనేత గర్జన పెడదాం, ఒకసారి చేనేత ర్యాలీ పెడదాం, మీకు అండగా ఉంటాను, నేను చేనేత ర్యాలీ నేనే ముందు నడిపిస్తాను. మీకు ప్రభుత్వం వాళ్ళ జగన్ ఎవరైనా సరే, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను మొన్న, ప్రతి ఎలక్షన్కి 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇలాంటి సమయంలో రూపాయి కూడా తీరు, ఒక్క ప్రజాప్రతినిధి ఒక్క రూపాయి కూడా తీరు బయటికి, ఎందుకు తీరని అడగండి. 1 కోటి రూపాయలు మీరు రోడ్డుకి 2,000 ఖర్చు పెడతారు, ఇలాంటి సమయంలో ఒక్కొక్క మగ్గానికి 2,000 ఇవ్వమని చెప్పండి, ఎందుకు ఇవ్వాలని అడగండి. కనీసం మీ సొంత డబ్బులు ఇవ్వండి, కనీసం ప్రభుత్వంలో మనందరి ఉమ్మడి శ్రమ, ఉమ్మడి ట్యాక్సులు కడితే డబ్బులు ఉన్నాయి ప్రభుత్వ ఖజానాలో, ఆ డబ్బులు ఇవ్వమని చెప్పండి. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యం మీద వచ్చే డబ్బుల్ని బయట తీయమని చెప్పండి, మన రైతాంగానికి ఇవ్వమని చెప్పండి, మన చేనేత కుటుంబాలకు ఇవ్వమని చెప్పండి. ప్రతి వైసీపీ ఎమ్మెల్యేని వస్తే నిలదీయండి, మాట్లాడండి, భయపడద్దు. ఏం వాళ్ళ గుత్తాధిపత్యమా? వాళ్ళ ఒక్కరికైనా ఈ దేశం మీద హక్కు ఉంది, వాళ్ళ ఒక్కరికైనా వెంకటగిరి మీద హక్కు ఉంది, వాళ్ళ ఒక్కరికైనా నెల్లూరు జిల్లా మీద హక్కు ఉంది, మళ్ళీ వాళ్ళకి ఎంత హక్కు ఉంది, మనకి ఎంత హక్కు ఉంది, మాట్లాడండి. ఇంతమంది యువతున్నారు, మీరు భయపడకండి, ఏ ఎమ్మెల్యేకి భయపడాల్సిన అవసరం లేదు. మనం భారతదేశ పౌరులు, ఆంధ్రులు, సింహపురి పిట్టలో మనం భయపడాల్సిన అవసరం లేదు, దీనికి అడగండి. ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంది, వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలో డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ బ్రాందీ షాపులు డబ్బులు ఇవ్వట్లా, మనం అడిగేది మన ఉమ్మడి శ్రమ, మన ఉమ్మడి సంపాదన, మన ఉమ్మడి ట్యాక్స్ కట్టే డబ్బులు అడుగుతున్నాం, ఇచ్చి తీరాలి. వాళ్ళు ఇచ్చే వరకు మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఎప్పుడు బయటికి రారు. మీరు చొక్కా ప్రతి ఒక్కరిని నిలదీసి మాట్లాడండి, నిలదీసి అడగండి, మన డబ్బులు వచ్చే వరకు, చివరి చేనేత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మీరు బలంగా మాట్లాడండి. ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.